నమస్తే అండి తెలుగు హోమ్ మేకర్ ఛానల్ కి స్వాగతం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన షాపింగ్ అండి ముఖ్యంగా ఈ షాపింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనము ముందు చూపుతో ఒక రెండు రోజుల ముందు ఈ షాపింగ్ నంతటిని కంప్లీట్ చేసుకున్నట్లయితే పండగకి అంటే వ్రతానికి సంబంధించిన పనులన్నీ కూడా ముందు రోజు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనము ఎక్కువగా అలసిపోకుండా ఉండగలుగుతాము మరుసటి రోజుకి అంటే వ్రతం రోజున మనము ప్రసాదాలు పూజ ఇదంతా కూడా మనము హడావిడి కంగారు ఏమీ లేకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము అంతేకాదండి మనకి సగం డబ్బు కూడా ఆదా అవుతుంది అదేలాగు అనుకుంటున్నారా అది చూడాలి అనుకుంటే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే తెలుగు హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోగలరు షాపింగ్కి అయితే బయలుదేరిపోయానండి శుక్రవారం రోజున వ్రతం కాబట్టి నేను బుధవారం రోజునే నా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను మీరు ఇక్కడ చూస్తున్నది హనుమంతుని విగ్రహము అలాగే గాంధీజీ విగ్రహము ఇది ఈ సర్కిల్ని గాంధీ చౌక్ అంటారండి ఇక్కడ అన్ని కూడా నిత్యావసర వస్తువులు సరుకులు హోల్సేల్ షాప్స్ అన్ని ఉంటాయి అలాగే ఇక్కడ నుంచి మనము పక్క బజార్కి వెళ్తే ఇదంతా కూడా ఖమాన్ బజార్ వస్తుందండి ఇక్కడ లేనిదంటూ ఉండదు ప్రతి ఒక్క షాపింగ్ మాల్ ఇక్కడ ఉంటుంది క్లాత్స్ కి సంబంధించి ఇంకా ప్రతి ఒక్కటండి కట్టయించే ఏదైనా సరే ఇక్కడ దొరుకుతుంది సో ఈ బజార్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో అమ్మవారి ప్రతిమలు వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా అలాగే రాఖీ పౌర్ణమి వస్తుంది కదా రెండింటికి సంబంధించిన అన్ని కూడా ఈ షాపింగ్ వాళ్ళంతా ఇలా అరేంజ్ చేసుకున్నారు నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి కాస్ట్ అడిగితే ఒక ఫోర్ థౌజండ్ అలా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ తో సహా వస్తాయంట కానీ నాకు చాలా ఎక్కువగా అనిపించిందండి నేను అయినా నేను నా ఓన్ గా చేసుకోగలుగుతాను అందుకని చెప్పి తీసుకోవడం లేదు ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అమ్మవారి ముఖ ప్రతిమలు కూడా ఉన్నాయండి ఇది హోల్సేల్ షాప్ అనమాట ఇంకా నేను ఆల్రెడీ తీసుకున్నానండి ఇక్కడే తీసుకున్నాను హోల్సేల్ లో మనకి చాలా తక్కువ ధరకే వస్తుంది ఈ పక్కనే గాజుల షాపింగ్ మాల్ ఉందండి ఇక్కడ గాజులు తక్కువ లో ఉంటాయన్నమాట నాకు తెలిసిన షాప్స్ అన్నిటిలోనూ ఇక్కడ తక్కువకి వస్తాయి అందుకని ఈ షాప్ లోకి వచ్చి గాజులు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాను మనము ఈ వ్రతానికి సంబంధించి షాపింగ్ కి వచ్చేటప్పుడు ఏది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడికి వెళ్తే ఫస్ట్ మనకి కంప్లీట్ అవుతుంది వన్ బై వన్ అలా మనము ఒక పేపర్ మీద లిస్ట్గా రాసుకున్నట్లయితే మనకి పని చాలా తొందరగా అయిపోతుందండి అంటే షాపింగ్కి రావడం ఎత్తు అయితే మనము ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇంతమందిలో హడావిడిగా తిరిగి ఈ పొల్యూషన్లో తిరిగి తీసుకోవడం అంటే చాలా కష్టమైన పని అందుకని మనము ఏ షాప్ తర్వాత ఏ షాప్కి వెళ్ళాలి ఏ ఐటెం తర్వాత ఏ ఐటెం తీసుకోవాలి అంటే ఇప్పుడు పండ్లు తీసుకోవాలి అనుకున్నాను పువ్వులు తీసుకోవాలి అనుకున్నాను పండ్లు ఫస్ట్ తీసుకొని పూలు తర్వాత తీసుకోవాలండి ఎందుకంటే మనము ఇంత హడావిడిలో కంగారుగా తిరుగుతున్నప్పుడు పూలన్నీ పాడైపోతాయి అంటే వడలిపోయినట్టు అవుతాయి కాబట్టి మనము ఇంటికి వెళ్ళే సమయానికి తీసుకున్నట్లయితే అవి ఫ్రెష్గా ఉంటాయి వెళ్ళగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా వాడిపోకుండా ఉంటాయండి ఎలాగూ మనము ఒక రెండు రోజుల ముందు షాపింగ్ చేస్తున్నాం కాబట్టి అవి ఫ్రెష్గా ఉండాలంటే ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి ఒక ఈ విషయంలోనే కాదండి అరటి పండ్ల విషయంలో కూడా అంతే ఇలా దేని తర్వాత ఏది తీసుకోవాలి అన్న ప్లానింగ్తో మనం బయలుదేరితే మనకి షాపింగ్ అంతా కంగారు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ మూడు కలర్లలో బ్యాంగిల్స్ని మట్టి గాజులని తీసుకున్నానండి పసుపు ఆకుపచ్చ అలాగే నారింజ నా దగ్గర ఎరుపు గాజులు ఆల్రెడీ ఉన్నాయి ఇంతకు ముందు తర్వాత పండ్లు తీసుకోవడానికని ఈ పండ్లు ఉండే చోటికి వచ్చాము దీనిని అజిత్ గల్లీ అంటారండి ఖమ్మంలో అయితే అజిత్ బజార్ ఈ బజార్ ఇక్కడ అన్ని రకాల పండ్లు ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ అల్బుకార ప్రతి ఒక్కటి ఉంటాయి నారింజ ప్రతి ఒక్కటి ఉంటాయి ఖమ్మంలో మాకు ఇక్కడ అలాగే కాల్వొడ్డు దగ్గర దొరుకుతాయండి ఇంకా చాలా చోట్ల ఉంటాయి మా ఏరియాలో మాకు రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్లో దొరికే షాప్స్ చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా ఆడవాళ్ళు మాత్రం గుంపులు గుంపులుగా షాపింగ్ చేస్తున్నారు వ్రతానికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకోవడానికి బయలుదేరారండి వాళ్ళు కూడా అలాగే చెప్పాను కదా మనము ఒక రెండు రోజుల ముందు బయలుదేరితే మనీ సేవ్ అవుతాయి అలాగే షాపింగ్ తొందరగా కంప్లీట్ అవుతుంది మనకి ఒక పని అయిపోతున్న అయిపోయింది అన్న ప్రశాంతత ఉండి మనం చేసుకోవాల్సిన పనులన్నీ గబగబా చేసుకుంటాము ఇక్కడ యాపిల్స్ దానిమ్మ అలాగే ఆల్బుక్రా ఉన్నాయండి నేను యాపిల్స్ దానిమ్మ తీసుకుంటున్నాను వందకి ఐదు యాపిల్ ఆరు యాపిల్స్ లా దాకా ఇస్తున్నారు దానిమ్మలు కూడా ఒక మూడు నాలుగు ఇస్తున్నారన్నమాట పూలు కనిపించాయని బండి మీద వాళ్ళని అడిగితే రెండు వందలకి కిలో అని చెప్తున్నారండి ఈ మాలలు అయితే యాభై రూపాయలకి మూరా అని చెప్తున్నారు అంత కాస్ట్ ఉందనమాట వాళ్ళకి బిజినెస్ ఈ టైమే కదా సో విపరీతంగా రేటు పెరిగిపోయింది ఇంకా రెండు రోజులు టైం ఉంది వ్రతానికి అయినా కూడా అంత రేటు చెప్తున్నారు ఇక్కడ యాపిల్స్ ఫ్రెష్గా పెద్ద సైజులో ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒక ప్యాక్ తీసుకున్నాము ఇది ఆల్బుక్రా అండి నేను అడిగి తీసుకున్నాను తినడానికి తర్వాత ఇక్కడ పూలు ఉన్నాయండి పూల షాప్ కి వచ్చాను ఇది హోల్సేల్ షాప్ అనమాట ఈవెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వేస్తారు వీళ్ళు ఇక్కడ అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి అండి ఇప్పుడు నేను చూపించిన ఏరియా మొత్తంలో ఎక్కడా కూడా బంతి పూలు కనిపించలేదు నాకు అండ్ మీరు కూడా చూశారు కదా ఎక్కడా కూడా లేవు ఇక్కడ మాత్రం ఉన్నాయి అలాగే చేమంతుల్లో కూడా చాలా కలర్లు ఉన్నాయండి చాలా వేరియేషన్స్ తోటి ఉన్నాయి అంతేకాకుండా జెర్బెరా ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయండి ఈ డెకరేషన్ పర్పస్ వాడతారు కదా అవన్నమాట అలాగే ఇక్కడ మాలలు కూర్చుతున్నారు మనము కూర్చిన బంతి పూల మాలలు కూడా కేజీ లెక్కన తీసుకెళ్ళొచ్చు కేజీ వన్ ట్వంటీ అలా చెప్తున్నారు ఇంకా ముందు రోజు అయితే ఇంకెక్కువ ధర ఉంటుందండి రెండు వందలు దాకా కూడా అమ్ముతారు మీరు బండి మీద అడిగినప్పుడు చూశారు కదా నూట యాభై రూపాయలు రెండు వందలు చెప్తున్నారు ఓన్లీ పావుకిల చేమంతులకు మాత్రమే రెండు వందల దాకా చెప్తున్నారండి వీళ్ళ దగ్గర వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది నాకు ఇక్కడ కూడా ఎక్కువ అనిపిస్తుంది ప్రైస్ అందుకని నేను ఇంకొక హోల్సేల్ షాప్ ఉంది మిమ్మల్ని అక్కడికి కూడా తీసుకెళ్తాను అక్కడ కూడా చూపిస్తాను మేము ఎప్పుడు అక్కడే తీసుకుంటాము అయితే మేము అది మా ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది సో లాస్ట్ లాస్ట్లో తీసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఫస్ట్ వచ్చాము ఇక్కడ ఎలా ఉన్నాయి కనుక్కుందామని ఇక్కడ బాగానే ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ చూసారా అండి ఇవి వరమహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించుకునే పీటలు ఈ పీటలు ఖమ్మం మొత్తం మీద బాగా చూస్తున్నానండి నేను ఒక వారం కింద ఒక లారీ సరుకు వచ్చింది అనమాట ఆ లారీ దగ్గరికి ఇలా అమ్ముకుంటారు కదా బండి మీద అలాగే ఆటోలల్లో తల మీద పెట్టుకొని తిరుగుతూ అమ్ముతారు కదా వాళ్ళందరూ తీసుకున్నారనమాట ఇంత ఇంత క్వాంటిటీ అన్నట్టు ఉంటుంది ఇక్కడ షాప్స్లల్లో కూడా అవే పీటలు ఉన్నాయి ఇలాంటి పీట్ ఒకటి ఉంటే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉందండి మీకు అంతే తర్వాత నేను హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా అది అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు మీరు కూడా ఇలానే ఒక రెండు రోజుల ముందు షాపింగ్ చేయండి మీకు తేడా తెలుస్తుంది మనీ కూడా అండి అన్నీ మామూలు ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము ముందు రోజు వస్తే మాత్రం అన్ని డబల్ రేట్లలో చెప్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి ఆర్కే ఫ్లవర్స్ షాప్ ఇదే హోల్సేల్ షాప్ చూడండి ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారో వీళ్ళంతా కూడా ముందు చూపుతోటి ముందే కొనుక్కుంటున్నారు నా లాగే వీళ్ళు కూడా ఇక్కడ కూడా చూడండి చేమంతుల్లో చాలా రంగులు ఉన్నాయి ఇక్కడ పెద్ద చేమంతి అలాగే ఎల్లో రోజ్ ఫ్లవర్స్ రెడ్ చేమంతులు ఇలా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ప్రైస్ వచ్చి ఎనభై రూపాయలకి కిలో చెప్తున్నారండి మీరు ఏ పువ్వు అయినా విడిగా తీసుకున్నా అన్నీ కలిపి కావాలనుకున్నా ఇస్తారంట ఎనభై రూపాయలకి పావు కిలో చెప్తున్నారు నాకు బాగా నచ్చింది ఇక్కడ ఓకే రీజనబుల్గా అనిపించింది తీసుకుందాము అని చెప్పి ఇంకా కొంచెం ప్లేస్ అక్కడ చాలా మంది ఉన్నారు కదా కొద్ది ఫ్రీ అయ్యాక తీసుకుందామని చూస్తున్నాను పువ్వులు కూడా అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూడండి నేను రోజెస్ పావు కిలో అలాగే ఇవి చేమంతులు ఇవి ఒక ఆ తర్వాత ఇంకొక చేమంతులో రకాలు ఉన్నాయి అవి ఒక కిలో అలాగే ఇంకొక రకం తీసుకున్నానండి మొత్తం కేజీ అయిపోయిందనమాట అమ్మవారి ప్రతిమకి మనము మాల వేసుకోవడానికి చాలానే పువ్వులు పడతాయి కదా అందుకని తీసుకున్నానండి తర్వాత ఇక్కడ బయటనే కొబ్బరి కాయలు కూడా అమ్ముతున్నారు హోల్సేల్ షాప్లోనే తీసుకుంటానండి కొబ్బరికాయలు కూడా నేను ఇక్కడ తమలపాకులు ఉన్నాయని ఆగాను ఒక్క రూపాయికి ఒక్క తమలపాకు అంటండి బాగా రేట్లు చెప్తున్నారు అయితే వాళ్ళని కొద్దిగా అడిగితే ఒక నలభై ఆకులు ఇరవై రూపాయలకి ఇచ్చారు మనము ఎప్పుడు తీసుకునే వాళ్ళ దగ్గరికే వెళ్తే ఏంటంటే వాళ్ళు కొంచెం తగ్గిచ్చి ఇస్తారు స్పెషల్ డేస్ అయినా కూడా ఇది వచ్చి కాల్వడ్ ఏరియా అండి ఇక్కడ బనానాస్ కోసం చూస్తున్నాము బనానాస్ మొత్తం అన్నీ కూడా ఇలా పొడవుగా ఉన్నవి మాత్రమే ఉన్నాయి పొట్టికాయలే మేము ఎప్పుడు తీసుకుంటామండి ఈ పొడవు కాయలకి ఎక్కువ మందులు కొడతారంట అసలు మేము ఇవి తేము అస్సలు ప్రిఫర్ చేయము మేము ఇంట్లోకి పొట్టికాయలు ఉంటాయి కదా అవే తీసుకుంటాము వాటి కోసం చూస్తే లేవు సరే అనేసి మళ్ళీ ఈ కొబ్బరికాయలు తీసుకునేది ఉంది సో హోల్సేల్ షాప్కి వచ్చాము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బయట అసలు నా చేతిలో సగం కూడా లేదండి అది ఇరవై రూపాయలు చెప్తున్నారు అంతకి కాస్త గొప్పగా ఉంది అది ఇరవై ఐదు చెప్తున్నారు అసలు టూ మచ్ కాస్ట్ అండి ఇక్కడ హోల్సేల్ ప్రైస్ రీటైల్లో కూడా ఇస్తారు అయితే పెద్ద కాయలు వస్తాయి అనమాట అందువల్ల నేను ఇక్కడికి వచ్చి తీసుకుంటాను అండ్ ఎక్కువ కాయలు పడతాయి మా ఇంట్లో ఎక్కువ కోకోనట్ లవర్స్ ఉన్నారు నేను దేవుడి దగ్గరికి కూడా అంటే తులసి కోట దగ్గర ఒక కొబ్బరికాయ అలాగే మనము రోజు పూజ మందిరం ఉంటుంది కదా మన పూజ గదిలో ఒక కొబ్బరికాయ అమ్మవారికి ఒక రెండు మూడు పడతాయి అలా అని ఒక ఆరైదు కొబ్బరికాయలు అయితే తీసుకుందామని ఎప్పుడు కూడా ఇలానే తీసుకుంటాను చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఇక్కడ ఈ పక్కనే చిన్న చిన్నవి ఉన్నాయండి అవి ఓన్లీ పదకొండు రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు బయట అవే ఇరవై ఇరవై ఐదు చెప్తున్నారండి మనకి దగ్గరలో కాస్త వెతికితే మనకి హోల్సేల్ షాప్స్ తెలిసిపోతాయి చక్కగా మనం అక్కడికి వెళ్ళి తీసుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది మా వారు ఏం చెప్తారంటే క్వాలిటీ ఉన్న చోట డబ్బు పెట్టచ్చు కానీ క్వాలిటీ లేకున్నా దానికి ఎక్కువ ప్రైస్ ఎందుకు పెట్టి తీసుకోవడం అని అంటుంటారు దేంట్లోనైనా మనం క్లాత్స్ తీసుకున్న అంతే ఏదైనా షాపింగ్లో అంతే చెప్తారు అందుకని మేము ఇలా వెతికి వెతికి తీసుకుంటూ ఉంటాము షాపింగ్ మేము ఎప్పుడు ఇలాగే చేస్తామండి చాలా టైం తీసుకుంటాము చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరికాయలు ఆరు దాకా తీసుకున్నాను ఇదంతా షాపింగ్ చేసి అలసిపోయానండి అందుకే గ్రేప్ జ్యూస్ తాగుతున్నాను నేను మా వారు మాత్రం చక్కగా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ సలాడ్ ఉంటుంది కదా అది తీసుకున్నారు నేను ఈ పైన చివరిన జీడిపప్పు ఉంది ఒక్కటి తిందామని చూస్తున్నాను అంతే చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మేము కొన్ని పూజకు సంబంధించి సామాగ్రి అలాగే ప్రసాదాలకు సంబంధించి కొంత సరుకులు అవసరం ఉంది వాటిని తీసుకుంటున్నాము లేస్ ప్యాకెట్ మా బాబుకండి లేస్ ప్యాకెట్ తీసుకొస్తా అని చెప్తే వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు లేకపోతే మార్కెట్కి వచ్చి ఈ హడావిడిలో ఈ పొల్యూషన్లో ఇంతమంది జనాలల్లో చాలా గొడవ చేస్తాడనమాట పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి రావడం బెటర్ ఇంత షాపింగ్ ఉన్నప్పుడు ఎట్టకెలకు మేము ఈ చిన్న బన్నర్స్ని సంపాదించామండి మేము వస్తుంటే దారిలో ఒక బండతను దగ్గర ఉన్నాయి సో తీసుకొని వచ్చాము ఇవి కూడా నేను డజన్ల లెక్కన తీసుకోమండి మేము ఇలా గెలలాగానే తీసుకుంటాము ఈ గెల అంతా కూడా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేసారు మనం డజన్లు తీసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది కదా వాళ్ళు ఆ టైంలో మనం బేరవాడిన కూడా అటు ఇటు చూసుకొని ఇచ్చేస్తారు అలా చూసుకొని మనం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి సో మొత్తానికైతే షాపింగ్ చేసి ఇంటికి చేరుకున్నాము చాలా టైమే పట్టిందండి ఈ షాపింగ్ అంతా మనం ముందు రోజే పెట్టుకున్నాం అనుకోండి చాలా స్ట్రెయిన్ అవుతాము మనము ఇంటికి వచ్చేసరికి ఓపిక ఉండదు మళ్ళీ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవాలి కదా ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని పూజ ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది ఇక ఇప్పుడు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా మీరు కూడా ఈసారి ఇలా ప్లాన్ చేసుకోండి ఒక రెండు రోజుల ముందు వెళ్ళి ఇవన్నీ తెచ్చుకోండి మనీ కూడా సేవ్ చేసుకోండి సో ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్లో చెప్పగలరు ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటున్నారు మన ఛానల్లో తప్పకుండా సజెస్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే తెలుగు హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయగలరు